जय श्रीमन्नारायण मनोबालजी प्रेक्षकुलंदरिकी नमस्कार। मन की कष्टालु तीराली अलागे सुखालु कावाली अंटे डब्बु कावाली। डब्बु कावाली अंटे साक्षात अम्मवारैन लक्ष्मीदेवी तर्वात वेंकटेश्वर स्वामी तर्वात गोदादेवी पट्टुकोवाली। ये अवतारं एत्तिना सरे वेंकटेश्वर स्वामी ये अवतारं एत्तिना कूडा ई तल्लुलिद्दरू पक्क पक्कन उंटाम अलागे मनं सेविंचुकुंटाम अन्नदि मनकु तेलुसु। मनकि भूमुलु कावालन्ना ऐश्वर्यं कावालन्ना कूडा श्रीदेवीनि भूदेवीनि कूडा मनं आराधिंचुकोवाली। మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్ మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది। అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్ తో పాటు మనకి గోదాదేవిని కూడా ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత రూపాయలకు లోటు లేకుండా అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను మా గురువుగారు చెప్పేవారు గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదాములు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటది అని అన్నారు। అంటే మనం చేసే దాన్ని బట్టి ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది। మీరు ఎవ్వరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది। ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది అందులో సందేహమే లేదు। అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే గనక బుక్ చేసుకోండి। మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను బుక్ చేసుకోండి। చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించడం అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము అందులోనూ మీకు చూడండి। రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి। ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను ఈ సంవత్సరం అడుగుతున్నారు కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను। ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను। అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను। అలాగే మనకి ఇంకా ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను। అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారు వాళ్ళందరి ఇంటికి గనక ఆ తల్లి వచ్చేస్తే గనక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది। చూడండి నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు। మీరు బీరువాలో పెట్టుకోవచ్చు పరసలో పెట్టుకోవచ్చు ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు। గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది। కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను అందులోనూ నేను చేయించుకోగలిగాను। కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి। అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది మీరేం కంగారు పడదు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు। అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది। సరే పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే దీపావళి రోజు ఇల్లంతా మనం దీపాలు పెట్టుకోవాలి అలాగే బాత్రూంలో కూడా దీపాలు పెట్టుకోవాలి ఇల్లంతా కూడా దీపాల వెలుగు ఉన్నప్పుడే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అనేసి మీకు నేను చెప్పాను। సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే దీపావళి రోజునాడు మనం పెట్టిన దీపం రోజంతా కూడా అంటే మనం సాయంత్రం దీపావళి రోజునాడు శనివారం ఇంచుమించుగా 6 పెట్టాం అనుకోండి తెల్లవారుజామున అంటే నెక్స్ట్ డే ఆదివారం నాడు ఉదయం ఇంచుమించుగా 6-7 లేదంటే కనీసం 4 వరకు కూడా మీకు దీపం వెలిగేటట్టు కనుక ఒక్క ప్లేస్లో కనుక పెట్టుకున్నట్టయితే చాలా చాలా చక్కటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు। అది ఎక్కడ అని అంటే కనుక ఆగ్నేయ దిక్కులో మనకు చూడండి ఆగ్నేయ దిక్కుకి వచ్చేటప్పటికి అగ్ని అందుగురించి మనం పొయ్యి అనేది అక్కడే పెట్టుకుని వండుకుంటాము అక్కడ పొయ్యి పెట్టుకుని వంట చేసుకున్న వాళ్ళు చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారు।
కానీ వాయువులో కూడా దీపం పెట్టి పొయ్యి పెట్టుకుని వంట చేస్తారు. కానీ వాళ్ళకన్నా ఆగ్నేయలో దీపం వెలుగుతూ ఉండి అక్కడ పొయ్యి ఉన్న వాళ్ళు చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దీపావళి రోజునాడు ఆగ్నేయ దిక్కులో మనం దీపం పెట్టిన దగ్గర నుంచి తెల్లారే వరకు కూడా దీపం గనక వెలిగినట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటేనండి, ఆ దీపాన్ని కుబేర దీపం అంటారు. అలాగే శుక్రుడికి సంబంధించింది కూడా అంటారు. ఆగ్నేయ దిక్కుని కుబేరుడికి సంబంధించింది, అలాగే శుక్రుడికి సంబంధించింది కూడా అని అంటారు. కాబట్టి వీళ్ళిద్దరికీ నిన్నే కూడా మనం లక్ష్మీదేవితోనే పోలుస్తాం. శుక్రుడు అనుగ్రహం ఉన్న లక్ష్మీదేవి అంటే సకల సౌకర్యాలని మనం పొందుతాం. అలాగే కుబేరుడు అనుగ్రహం ఉన్న మనకు అప్పులనేవి లేకుండా చక్కటి ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం. ఎవరైతే దీపావళి రోజున, కానీ మనం మా ఇంట్లో అన్ని దీపాలు పెట్టుకుంటున్నాం, కానీ నైరుతి అదేంటి ఆగ్నేయకు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద దీపం పెట్టుకోండి. అంటే ఇంచుమించుగా ఒక అంత ప్రమిత లాంటిది కనుక పెట్టుకుని దాని నిండా కనుక నువ్వుల నూనె పోసి అందులో కనుక ఒక ఒత్తి వేసి అది ఉత్తరానికి తిరిగేటట్టు కనుక చూసేటట్టు కనుక పెట్టుకుని మీరు దీపం వెలిగించి ఆ దీపానికి చూడండి బొడ్డు అనేసి వస్తుంటుంది, దాన్ని కొంచెం తప్పించుకుంటూ రోజంతా కూడా మీరు అది వెలిగేటట్టు కనుక చూసుకున్నట్టయితే చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోల్లో దీపావళి రోజునాడు ప్రసాదాలు, నైట్ పూజ ఇవన్నిటిని కూడా నేను చెప్తాను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా చేసుకోండి. ఆవేళ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని అంటే మనం సంతోషంగా ఉండటం ముఖ్యం. ఎవరి ఇంట్లోనైనా సరే సంతోషం కనుక ఉన్నట్టయితే ఆ తల్లి ఉన్నట్టే. కాబట్టి సంతోషంగా దీపావళి చేసుకుని ఆ స్వామిని అమ్మని మెప్పించామంటే చాలు, మనకి జీవితాంతం సంతోషాన్ని ఆ తల్లి ఇస్తారు. జై శ్రీమన్.